స్వాతంత్ర్య సమర యోధులను స్ఫూర్తిగా తీసుకుని యువత వారి జీవితాన్ని మలుచుకోవాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతు లచ్చన్న అడుగు వేయకపోతే ఏ పోరాటమూ ముందుకు నడిచేది కాదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా లచ్చన్న గారు అసెంబ్లీలో ఉన్నారు. అందువల్ల వాళ్ళ సహచర్యంలో అలా ఎదిగి రాజకీయాల్లో ముందుకు వచ్చేందుకు అవకాశం లభించింది. దేశంలో ఉన్న యువత, రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఇలాంటి నాయకులను స్ఫూర్తి తీసుకుని వాళ్ళ స్ఫూర్తి నుంచి తమ జీవితాలు మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన దేశంలో అనేక మంది మహనీయులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో కొన్ని విలువలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు పాటించి మనకు చూపించారు. అలాంటి వాళ్ళని చూసి మన జీవితాన్ని మనం మరల్చుకోవడానికి అవసరం ఎంత ఉంది. నీతి, నిజాయితీ, సిద్ధాంతం, ఆదర్శానికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి నాయకులను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న గారు అని అంటే ఈ రోజు వరకు కూడా పెద్దలు గాని సామాన్యులు గాని ఏ రకంగా అభిమానిస్తున్నారో, ఏ రకంగా ప్రేమిస్తున్నారో అనడానికి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఒక ఉదాహరణ. ఆయన వేరే కార్యక్రమం మీద వచ్చినా ఈ రోజు ఈ యొక్క సంఘటన జరుగుతుందని తెలిసి ప్రత్యేకంగా ఇందులో కూడా పాల్గొని వెంకయ్యనాయుడు గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది. లచ్చన్న గారు ఇలాంటి వ్యక్తులు ఆదర్శప్రాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్గదర్శకంలో నడవడానికి మేమందరం కూడా ఐకమత్యంతో ముందుకు నడుస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఆనాడు ఒక రైతు పోరాటమైన, బడుగు బలహీన వర్గాల తాలూకు పోరాటమైన లచ్చన్న గారు అడుగు వేయకపోతే ఏ పోరాటం కూడా ముందుకు నడిచేది కాదు. బహుశా ఆయన వల్లే పోరాటాల పురిటిగడ్డ అన్నటువంటి పేరు శ్రీకాకుళం జిల్లాకు వచ్చిందన్నది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.